మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనాలు. నా వందనాలమ్మా. ప్రేమిని వారిలారా, మరి జాగ్రత్తగా మీ మనసంతా వాక్యం మీద నిలపాలని కోరుతున్నాను. రాజపాల్ మరియు దివ్య, మీరిరువురు కూడా దేవుడు ఒకటి కాబోతున్నారు కనుక మీరు కూడా జాగ్రత్తగా చెప్పబడుతున్న ప్రతి మాటను వినాలి. విని మీ జీవితాన్ని వాక్యంతో కట్టుకున్నప్పుడు మీ జీవితము విడివిడిగా కాకుండా ఒక్కటిగా దేవుని సన్నిధిలో ముందుకు వెళుతుంది. కొద్ది నిమిషాల దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిద్దాము. పరిశుద్ధ వివాహము, పరిశుద్ధ వివాహము అనేసరికి దేవుని యొక్క సన్నిధిలో జరుగుతున్నటువంటి వివాహముగా మనం అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో జరుగుతుంది కాదు, కానీ దేవుని సముఖంలో దేవుని చేత జరుగుతున్నది అన్న సంగతిని మొట్టమొదటి మనం గుర్తించాలి. ఎందుకంటే వివాహ కార్యము ద్వారా దేవుడు వాక్యము చేత విడిగా ఉన్న వారిని ఇద్దరిని కూడా ఒక్కటిగా కలపడము. ఈ వివాహ వ్యవస్థ అనేది ప్రారంభమైంది ఎప్పుడు అంటే, మొట్టమొదటి మానవుడు పుట్టినప్పటి నుండే వివాహ వ్యవస్థ అనేది ప్రారంభమైంది. ఏదో మనం కొత్తగా పెళ్లిళ్ళు చేస్తున్నాం లేదా చేసుకుంటున్నాం అని కాదు, కానీ దేవుడే మొట్టమొదటి పెళ్లిని చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి వివాహ వ్యవస్థ ఎందుకు జరిగిందో, ఎలాగో జరిగిందో మనకు అర్థమైతే, ఈరోజు జరుగుతున్నటువంటి వివాహ వ్యవస్థ ఎలా ఉండాలో, ఎలా జరగాలో కూడా మనకు అర్థమవుతుంది. ప్రేమైన వర్లారా, అందుకే వాక్యంలో మనం చదువుకున్నప్పుడు సాధారణంగా ప్రతి శుభలేఖలో కూడా ఏమని రాస్తారు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఘనమైనదని రాసుకుంటాం, ఎబ్రీ 13:14 క్యాప్షన్ పెడతాం. కానీ వివాహం ఘనమైనదిగా ఉండాలి అంటే కిందన కొన్ని ఉన్నాయి, అవి ఉండకూడదు అన్నాడు. కానీ అవి లేనిదే ఈరోజు పెళ్ళిళ్ళు అనేవి జరగవండి. ప్రేమిన వర్లారా, మీకు ధనాపేక్ష లేని వారై ఉండండి అంటున్నాడు కిందనే. ఈ ధనము అనేది వివాహం జరగడానికి ప్రాథమికమైనటువంటి కేంద్రంగా ఉంది. ఈరోజు చాలామందిని మనం గమనించినట్లయితే, గుణవతి అయిన భార్యను వెతుక్కోరా బాబు అంటే ధనవతి అయిన భార్యను ఏం చేసుకుంటారు, వెతుక్కుంటారని. అంటే ఏ భార్య కావాలి, గుణవతి కావాలా ధనవతి కావాలా? ఏంటి, గుణవతి అయిన భార్య కావాలంటుంది వాక్యము. కానీ మనిషి వెతుక్కునేది ఎవరినంటే బాగా ధనము కట్నం తెచ్చేటువంటి ఆమె ఉండాలి. కానీ ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తున్నట్లుగా గుణవతి అయినటువంటి భార్య ముత్యము కంటే అమూల్యమైనది అంటున్నాడు, ముత్యము కంటే శ్రేష్టమైనది. అది యెహోవా దానము అంటున్నాడు, యెహోవా ఇచ్చినటువంటి బహుమానము. అలాంటి దానిని, అలాంటి బహుమానాన్ని మనం పొందడానికి చూడాలి తప్ప లోకంలో అశాశ్వతమైనటువంటి వాటి గురించి మనము ఆలోచన చేయకూడదు ప్రియమైన వారలారా. ఎందుకంటే వివాహము ద్వారా రెండు కుటుంబాలు ఒక్క కుటుంబముగా మార్చబడుతున్నారు. సాధారణంగా ప్రేమించుకోవడానికి ఒక అబ్బాయి అమ్మాయి సరిపోతారు, కానీ వివాహం చేసుకోవడానికి రెండు కుటుంబాల సమ్మతి కావాలి. ఈ రెండు కుటుంబాల సమ్మతిని బట్టే ఆ అబ్బాయి అమ్మాయి యొక్క వివాహం అనేది డిపెండ్ అయి ఉంటుంది. లేకపోతే ఎప్పుడు ఈ ఇరువురి కుటుంబాల మధ్య ఏముంటుంది చెప్పండి, గొడవలే ఉంటాయి, నిప్పే ఉంటుంది, అగ్ని మండుతూ ఉంటుంది. కానీ వీరిరువురి కుటుంబాలను మరియు ఇరువురి బిడ్డలను కూడా కలిపేదే వివాహము. ఒక సొంత ఇంట్లో ఉన్నవాళ్ళు గొడవ పెట్టుకుంటామా? ఏదైనా తేడా వస్తే నా ఇల్లే కదా, నా కుటుంబమే కదా అని సర్దుకు వెళ్ళిపోతాము. అలాగుననే వివాహ వ్యవస్థలో కూడా పంతాలకు పోకుండా సర్దుకు పోయేటువంటి కుటుంబంగా ఉండాలి. ప్రియమైన వారలారా, పెళ్లికి ముందు భర్త అంటాడు కదా, పెళ్లికి ముందు అబ్బాయి అంటాడు కదా, నువ్వు విసమిచ్చిన సరే నీకోసం నేను ఏం చేస్తాను, తాగేస్తాను అంటాడు, ప్రేమ చూపిస్తాడు. పెళ్ళైన తర్వాత కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకోండి, విసిరి కొడతాడు. అరే విసమిస్తే తాగేసేవాడు, ఉప్పు ఎక్కువైపోతే ఏమవుతుంది, గొడవ అవుతుంది. అంటే ఏ ప్రేమ అది, అట్రాక్షన్ వరకు మాత్రమే ఉంది అది. కానీ నిజమైనటువంటి ప్రేమ కోపపడదు, నిజమైనటువంటి ప్రేమ మత్సరపడదు, నిజమైనటువంటి ప్రేమ డంభముగా ప్రవర్తించదు, గొప్పలు చెప్పుకోదు. ప్రేమిని వాళ్ళరా, నేను నా భార్యను ప్రేమిస్తున్నాను అంటే ప్రేమిస్తున్నానని ప్రతిరోజు చెప్తే సరిపోదండి. నేను నా భార్యను ప్రేమిస్తున్నాను అని అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, నీ భార్యకు కావలసినవన్నింటినీ నువ్వు సమకూర్చడమే నీ భార్యను ప్రేమించినట్లు. ప్రతిరోజు పనికెళ్ళి వచ్చి నా భార్యను చూసి నేను ఐ లవ్ యూ అని చెప్పాననుకోండి, నా భార్య చాలా సంతోషిస్తుంది అంతే కదా. కానీ అంతకంటే సంతోషం ఇంకొకటి చెప్పనా, నా భార్యకు కావాల్సిందే పట్టు చీరో, లేదా తనకు కావాల్సినటువంటి ఆభరణాలో, లేదా తను తినడానికి ఏదైనా ఒకటి తీసుకొని వచ్చాననుకోండి, ఈ ఐ లవ్ యూ అనేటువంటి పదము కంటే ఎక్కువ సంతోషపడుతుంది. ఎందుకంటే నా భర్తకు ఏం కావాలో, నాకు నాకేం కావాలో నా భర్తకు అన్నీ కూడా తెలుసు. అంటే ఒక భార్య కోరుకునేది ప్రేమను, మాటలను కాదు, కబుర్లను కాదు.
బయటక జనాలు కనబడేలా ప్రవర్తించడం కాదు గానీ భార్య మనసును దోచుకునేలా ఉండాలి భర్త భార్య మనసును సంపాదించుకునేలా ఉండాలి భర్త ప్రియమైన వారలారా అక్కడ వాక్యంలో రాయబడిన మాట మనం చూద్దాం ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాటను చూసుకొని మనం ముందుకు సాగిపోదామండి ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును అంటున్నాడు పురుషుడు ఎవరిని విడిచిపెడతాడు తల్లి తండ్రులను విడిచిపెడతాడు ఇప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు కొట్టుకున్నారు అనుకోండి ఏంటి అంటే ఈ తల్లి తండ్రులు ఆ తల్లి తండ్రులు కొట్టుకుంటే ప్రయోజనం ఏముంది నిన్ను నిన్ను వదిలేసి వాళ్ళిద్దరు ఏకమవడానికి వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాము పోట్లాడుకుంటున్నాం పురుషుడట తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును ఈ మాట ఎప్పుడు చెబుతున్నాడో తెలుసా ఆదాము గురించి చెబుతున్నాడు ఎప్పుడు చెబుతున్నాడు ఆదాము హవ్వలకు తల్లి తండ్రులు ఉన్నారా అమ్మ చెప్పండి ఆదాము హవ్వలకు తల్లి తండ్రులు ఉన్నారా మరి లేనప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టంటాడు ఏంటి ఆదాము హవ్వలకు తల్లిదండ్రులు లేనప్పుడు దేవుడు అంటున్నాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి వారు ఏక శరీరం అగుదురు అంటున్నాడు అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టి ఏక శరీరంగా మారాలి అంటే ఏక శరీరంగా అవ్వాలి అంటే మొదటిగా తల్లిదండ్రులను విడిచిపెట్టాలి అంటే వదిలేయమని కాదు ఇక్కడ మాట వదిలేయమని కాదు విడిచిపెట్టేమని కాదు తల్లిదండ్రుల కంటే నీ భార్యను ఎక్కువగా ప్రేమించాలి మరొక మాట మనం చూద్దామండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము తీయాలందరూ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుదాం 22వ వచనం నుండి స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు కూడా లోబడి ఉండుడి మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి ఎలా లోబడాలి ప్రభువునకు వలె ప్రభువునకు ఎలాగైతే సంఘము లోబడి ఉందో మీరందరూ కూడా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఊరిలో ఉప్పమ్ముకున్నవాడిని పప్పమ్ముకున్నవాడిని ఏమండి ఉప్పెంత పప్పెంత ఉల్లిపాయలంత అంటాం భర్తన ఆరే ఓరే అంటాం అంటామా ఎవరికి లోబడుతున్నాం మనం అంటే ఊరంట పోయేవాడిని పీసిమిటావాడిని కూడా ఏమండి మా ఇంటి దగ్గర ఎనప మొక్కలు ఉన్నాయి కొంటారా అంటాం కానీ ఇంట్లో ఉన్న భర్తను మాత్రం ఆయ్ ఓయ్ ఎవరిని ప్రేమిస్తానని చెప్పండి ఇప్పుడు అమ్మ ఎవరికి లోబడమన్నాడు ఉప్పు పప్పు అమ్ముకునేవాడిక వాడిని ఏమండి అని పిలుస్తాము ఇంటిలో ఉన్నటువంటి భర్త నిన్ను పోషించేవాడు నీకు శిరస్సుని సంరక్షకుడు అయినటువంటి భర్తను ఆయిపోయి అంటాం పద్ధతిగా ఉందా చెప్పండి ఇది న్యాయంగా ఉందంటారా లేదు ప్రేమైన వారలారా స్త్రీలారా ప్రభునకు వలె మీరు ఎలాగైతే యేసుక్రీస్తు వారికి లోబడుతున్నారో మీ సొంత పురుషులకు కూడా మీరు ఏం చేయమంటున్నాడు అలాగునే లోబడండి మనము క్రీస్తునకు ఎలా లోబడుతున్నాము క్రీస్తు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు తల మీద ముసుగు వేసుకుంటాము ముసుగు అనేది తగ్గింపుకు నిదర్శనము తగ్గింపుకు సాదృశ్యం ప్రియమైన వారలారా ముసుగు అనేది దేవదూతల యొక్క మర్యాదకు సాదృశ్యము దేవదూతలు ఎలాగైతే దేవుని గౌరవిస్తూ రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో తమ ముఖాన్ని రెండు రెక్కలు తమ కాళ్ళను కప్పుకుంటున్నాయో ఆ ముసుగు అనేది కూడా స్త్రీకి దానికి సాదృశ్యం అంటే గౌరవానికి సాదృశ్యము అలా భర్తను మనం గౌరవించాలి లోబడి ఉండాలి అలా లోబడినప్పుడే ప్రేమైన వారలారా నీ భర్త దగ్గర నుంచి నువ్వు ప్రేమను పొందగలవు వినాలి దివ్య మరియు రాజపాల్ భార్య భర్తలుగా మీరు ఎలా ఉండాలో వాక్యం సెలవిస్తున్నప్పుడు జాగ్రత్తగా దాన్ని మీ జీవితాంతకాలం గుర్తుంచుకోవాలి టెంపరీ కాదు వాక్యం అనేది ఈరోజు రేపు పోయేది కాదు వాక్యము చేత మీరు కట్టబడుతున్నప్పుడు మీ జీవితాలన్నీ కూడా ప్రేమైన వారలారా వాక్యములోనే నడుచుకోవాలి దేవుని సన్నిధిలో నడుచుకోవాలి పెళ్లి అవ్వకముందు అంటాడు పాస్టర్ గారు ఒక అమ్మాయిని చూడండి నాకు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేయండి అని పాస్టర్ గారిని తినేస్తాడు పెళ్లి అయిన తర్వాత పాస్టర్ గారు చుట్టూ తిరగడం అనేసి అమ్మాయి చుట్టూ తిరిగి ఏం భయ ప్రార్థనకు రావట్లేదంటే ఏముందంటే దగ్గరుండి పెళ్లి చేశారు మా ఆవిడ గారు అసలు టైం ఉంచట్లేదండి ఖాళీ ఉంచట్లేదండి ఆ పని ఈ పని చెప్తుందండి అక్కడికి వెళ్ళడానికి సరిపోతే ప్రార్థన రాని సమయం లేదు అంటే పెళ్లి చేయడం పాస్టర్ గారు తప్ప ఆలోచించండి కానీ వివాహం అయిన తర్వాత అయినా వివాహం కాకముందు అయినా ఎలా ఉండాలంటున్నాడు ఎలా ఉండాలి ప్రభువునకు వలె లోబడి ఉండండి ప్రభువునకు వలె మీరు లోబడి ఉండాలి 24వ వచనం 24వ వచనం కూడా చదవండి సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్లుగా భార్యలు కూడా తమ ప్రతి విషయమును తమ భర్తలకు ఏమై ఉండాలట లోబడి ఉండాలి లోబడి ఉండాలి సంఘము ఎలాగైతే ప్రభువునకు లోబడిందో క్రీస్తునకు లోబడిందో అలాగునే ప్రతి ఒక్క స్త్రీలు కూడా మీ భర్తలకు లోబడి ఉండాలి అంటుంది వాక్యం ప్రేమైన వారలారా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఎప్పుడైతే సంఘము క్రీస్తునకు లోబడదో సంఘంలో పాపం అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడైతే సంఘంలో పాపం అనేది ప్రారంభమవుతుందో అపవాది ఏలుబడికి అవకాశం ఇచ్చినట్లే
అప్పుడు సంఘానికి ప్రభు ఎవరున్నారు చెప్పండి? క్రీస్తు వారా అపవాదా? అపవాది. అందుకే పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం వలన మనిషికి మరణం వస్తుంది. ఆ పాపం అనేది మనలో రానివ్వకుండా జాగృత పడడమే నిత్య జీవం ప్రేమైన వాళ్ళరా. మరొక మాటను కూడా మనం చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఆ మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును ఆ న్యాయవంతుడు కనుక ఆయన మన పాపములకు ఏం చేయును? ఆ క్షమించి ప్రాయశ్చిత్తము చేస్తాడు. మనం మన పాపములను క్రీస్తు దగ్గర ఒప్పుకుంటాము, మన పొరపాట్లను ఒప్పుకుంటాము. తప్పు చేసినప్పుడు దేవా నన్ను క్షమించు, నా వల్ల ఈ పొరపాటు జరిగిందని మనం ఒప్పుకుంటాము. మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు న్యాయవంతుడు నమ్మదగిన వాడు కనుక మన పాపాలను ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. అందుకు మనం క్రీస్తునికి లోబడుతున్నాము. లాగునని మీరు కూడా భార్యలారా మీ పురుషునికి మీరు లోబడినప్పుడు, చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పిదాలు జరిగినప్పుడు భర్తని మీద కోపపడడు. నా భార్య కదా, ఏంటండి, నా శరీరంలో భాగమే కదా. తన భార్యను కొట్టువాడు తనకు తానుగా హాని చేసుకుంటున్నాడు అంటుంది వాక్యము. తన భార్యను బాధించేవాడు తనకు తానుగా హానికరముగా హాని చేసుకొనిచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన వాళ్ళారా. అంటే వారి ఏక శరీరం అయిన తర్వాత ఎవరి శరీరాన్ని వాళ్ళు కొట్టుకుంటారా? ఏంటి, ఎవరి శరీరాన్ని కొట్టుకుంటారు? నా కుడి చేయి ఏదైనా తప్పు చేసింది నా ఎడమ చేయి సమర్థించుకుంటుంది, అవునా కదా? అంటే ఎందుకు ఈ రెండు చేతులు నావే కాబట్టి. అలాగే భార్య ఏదైనా తప్పు చేసినప్పుడు భర్త కూడా తనను క్షమించి ఏంటంటే తనకు తోడుగా ఉండాలి. భర్త ఏదైనా తప్పు చేసినప్పుడు భార్య తనను క్షమించి తోడుగా ఉండాలి. వాక్యం అంటుంది కదా మత్తయి సువార్తలో ఆయన చెబుతున్నటువంటి మాటను మనం చూస్తే ప్రేమైన వారలరా, భార్యాభర్తలకు ఆయన చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన అంటాడు, ఎప్పుడును ఎన్నడును మీరు ఎడబాయకూడదు. ఏ క్షణమందు కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా తల్లిదండ్రుల ద్వారా ఏ ఇబ్బంది కలిగినప్పటికీ మీరు ఎడబాయకండి, ఒకరినొకరు ఎడబాయకుండా ఉండండి అంటుంది వాక్యము. ఒకరినొకరు ఎడబాయకుండా నడుచుకోండి అంటుంది వాక్యము. కానీ మనిషే దేవునికి లోబడటం లేదు, వాక్యానికి లోబడటం లేదు. వాక్యానికి మనం లోబడిన వారమైతే స్త్రీగా ఏంటండి నీ భర్తకు నువ్వు లోబడాలి. వాక్యానికి నువ్వు లోబడుతున్న వాడమైతే పురుషుడా నీ భార్యను నువ్వేం చేయాలి? ప్రేమించాలి. లోబడ్డం కాదు, భర్తకు చెబుతున్నాడు ప్రేమించమని, భార్యను చెబుతున్నాడు లోబడమని. వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి పని సపరేట్గా ఉంది ప్రేమైన వాళ్ళరా. భార్య భర్తల యొక్క పనిని మీరు చూసినట్లయితే భర్త పని వేరే, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు ఏం చేయాలి? లోబడాలి. ఈ పనిలో మనం ఉన్నప్పుడు, ఈ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క మన్ననలను దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకునే వారముగా మనం ఉంటాము. ఇంకా కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. 45వ అధ్యాయము కీర్తనల గ్రంథం 10వ వచనం, కుమారి ఆలకించుము ఆలోచించి చెవి యొక్కము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఏంటండి ఏమంటున్నాడు? కుమారి ఆలోచించుము నీ తండ్రి ఇంటిని, పెళ్ళైన తర్వాత ఇంటి పక్కన మా అమ్మగారి ఇల్లు నష్టమని వెళ్ళిపోకూడదు అంటున్నాడు. నీ భర్తకు చెప్పకుండా నువ్వు అడుగు కూడా బయటకు పెట్టకూడదు. కుమారి ఆలకించుము, ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు, నీ సుఖాన్ని కోరినవాడు, నీ క్షేమాన్ని కోరినవాడు. ఇతనికి నువ్వు లోబడాలి, ఇతనిని నీవు గౌరవించాలి, ఇతను నువ్వు ప్రేమించాలి అంటున్నాడు ప్రేమైన వారలారా. కుమారి ఆలకించి ఆలోచించి చెవి యొక్కము, ఆలోచించరు చాలా మంది. ఇంటి పక్కనే కదా అని అమ్మగారి ఇల్లు వెళ్ళిపోతూ ఉంటాం మనం. నోనో, ఎంత ఇంటి పక్కన ఉన్న భర్త పరిమితి లేనిదే, పర్మిషన్ లేనిదే వెళ్ళకూడదు. భర్త యొక్క అనుమతి లేనిదే మనం బయటకు వెళ్ళకూడదు ప్రేమైన వర్లరా. ఏమండి నేను మా అమ్మగారి ఇంటికి వెళుతున్నాను ఒకసారి చూసి వస్తాను అన్నప్పుడు నువ్వు చెప్పి వెళ్ళడం వలన నీ భర్త నిన్ను తీసుకొని వెళ్ళి దిగబెట్టి వస్తారండి. చిన్న గొడవ అయినా చీటికి మాటకి పారిపోకూడదు, వెళ్ళిపోకూడదు. గొడవలు అనేవి సహజం. ఏ గొడవ లేకపోతే కాపురం కూడా ఏంటండి బాగోదండి. చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండాలి, అప్పుడే భార్య భర్తలు ఇద్దరు ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారు. చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండాలి, చిన్న చిన్నవి జరుగుతూ ఉండాలి. కానీ వాటి వలన వారి మధ్య ఉన్నటువంటి బంధం పెరగాలి తప్ప ఏంటండి విడిపోయే పరిస్థితికి రాకూడదు. చిన్న చిన్న వాటిని పట్టించుకోకూడదు. అలాగని ఇరువురి కుటుంబాలు కూడా ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి. పెళ్లి చేసిన తర్వాత ఈమె ఇంకా మీ కుమార్తె కాదు, పెళ్లి చేసిన తర్వాత అతడు మీ కుమారుడు కాదు, వారిరువురు ఇప్పుడు ఏక శరీరము. వారిరువురు ఏక శరీరము. పెళ్ళైన తర్వాత నుంచి మా అబ్బాయి మమ్మల్ని చూడట్లేదని తల్లిదండ్రులు అనకూడదు. ఎందుకంటే మా అబ్బాయి మమ్మల్ని చూడట్లేదంటే చూడని పరిస్థితి వరకు పెళ్ళికొడుకు కూడా వెళ్ళకూడదు.
అక్కడ తల్లిదండ్రులకంటే ప్రాధాన్యతను ఎవరికి ఇవ్వాలి భార్యకి ఇవ్వాలి తల్లిదండ్రులను గౌరవించమన్నాడు తప్పు కాదు తల్లిదండ్రులను పోషించాలి తప్పు కాదు అది తల్లిదండ్రులను చూసుకోవాలి అంతకంటే ఎక్కువగా భార్యను కూడా ప్రేమించాలి అంటున్నాడు ప్రేమైన వారలారా 19వ అధ్యాయం 10వ వచనం మత్తయి సువార్త చూసుకొని మనం ముగించుకుందాం ఆ భార్య భర్తలకున్న సంబంధము ఇట్టిదైతే ఆ ఆ యుక్తము కాదని ఆయనతో చెప్పిరి అందుక ఆయన ఆ మరి ఎవరును ఆ ఈ మాటను అంగీకరింపరు ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు చూస్తే ప్రేమల వారలారా 19వ అధ్యాయం 10వ వచనం అంటాడు దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరు చేయకూడదు ఎవరు జతపరిచిన వారిని ఆ వివాహ ఒకవేళ వేరుపరిచిపోయేటువంటి వేరుపడేటువంటి పరిస్థితి ఉందనుకోండి అసలు వివాహం అనుకున్న వాల్యూ ఇదేనా అని అడుగుతున్నాడు చూడండి అక్కడ ఇంతేనా పెళ్ళికున్నటువంటి బాధ్యత పెళ్ళికున్నటువంటి విలువ ఒకరినొకరు విడిచిపెట్టి ఒకరినొకరు వేరుగా ఉండడానికి పెళ్లి చేసుకోవడం అయితే వివాహ బంధాన్ని అనుకున్నటువంటి విలువ ఇట్టిదేనా అంటున్నాడు చూడండి అందుకే దేవుడు జతపరిచిన వారిని ఈరోజు వాక్యము ద్వారా దివ్య మరియు రాజపాల మీ ఇద్దరు కూడా ఒకటి కాబోతున్నారు భార్యాభర్తలుగా మరికొద్ది నిమిషాల్లో మీరు పిలవబడుతున్నారు పిలవబడబోతున్నారు కనుక ఈ దినం మొదలుకొని మీ మరణ పర్యంతం వరకు దేవుడు జతపరిచినటువంటి మిమ్మల్ని ఆఖరికి మీరే గాని మరెవ్వరు గాని వేరుపరచకూడదు ఈ మాట తద్యము దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్.